తప్పదు మరి జగన్ బాటలోనే చంద్రబాబు పవన్ చంద్రబాబు నాయుడు మెంటల్గా ఫిక్స్ అయిపోయినట్లే ఉన్నారు తొందరలోనే తాను కూడా విశాఖపట్నం వెళ్ళక తప్పదని అర్థమైపోయినట్లుంది ఎందుకంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జగన్ వైజాగ్ కు మారడం ఖాయమనే అనిపిస్తోంది మూడు రాజధానుల వ్యవహారం కోర్టు విచారణలో ఉంది కాబట్టి వైజాగ్ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని పిలిచేందుకు లేదు అందుకనే ముఖ్యమంత్రి హోదాలో జగన్ విశాఖకు మారిపోతున్నారు సీఎంగా తన ఇష్టం వచ్చిన చోట జగన్ ఉండవచ్చు ఇక్కడే కూర్చుని పరిపాలన చేయాలని ఏ కోర్టు కూడా జగన్ను నిర్దేశించలేదు అందుకనే జగన్ వైజాగ్ వెళ్ళిపోతున్నారు ఒకసారి జగన్ వైజాగ్ వెళ్ళిపోతే మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం అంతా అక్కడికే వెళ్ళిపోతుంది ముఖ్యమంత్రి విశాఖలో ఉంటే ఇక అమరావతిలో ఉండేదెవరు ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రులు అందరూ వైజాగ్ లోనే ఉంటారు అప్పుడు వైజాగ్ కేంద్రంగా పొలిటికల్ యాక్టివిటీ బాగా పెరిగిపోతుంది దాంతో ఏదో రోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా విశాఖకు వెళ్ళక తప్పదు ఈ విషయంలోనే చంద్రబాబు ముందుగానే ప్రిపేర్ అయినట్లున్నారు అందుకనే ఆగస్టు పదిహేనున విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో వైజాగ్ లో ఒక కార్యక్రమం చేస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు బీచ్ రోడ్ లోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుండి సుమారు రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు అన్ని వర్గాలు తనకు మద్దతు ఇవ్వాలని అందరూ పాల్గొనాలని చంద్రబాబు పార్టీ ట్విట్టర్ ఖాతా ద్వారా పిలుపునిచ్చారు మామూలుగా అయితే చంద్రబాబు ఆగస్టు పదిహేనున మంగళగిరిలోని పార్టీ ఆఫీసులోనే ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం ఉదయం జెండా వందనం అయిపోగానే వైజాగ్ బయలుదేరుతున్నారు బహుశా రాత్రికి వైజాగ్లోనే ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మొన్న ఐదు రోజులు ఉత్తరాంధ్రలోనే చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే తన పర్యటనల్లో చంద్రబాబు ఉత్తరాంధ్రకు అందులోనూ విశాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక పవన్ కూడా వారాహి యాత్రను ఉత్తరాంధ్రలోనే చేస్తున్నారు పవన్ కూడా విశాఖకు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు మొత్తానికే జగన్ దారిలోనే చంద్రబాబు పవన్ నడవక్క తప్పని పరిస్థితులు వస్తున్నట్లు అర్థమవుతోంది